వన్డే వరల్డ్ కప్ లో భారత్ మరో మ్యాచ్ కు రెడీ అయింది రెండో మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ తో తలపడనుంది ఈ స్పిన్ వరకు ఢిల్లీ ఆతిథ్యం ఇవ్వబోతోంది అరుణ్ జైట్లీ స్టేడియంలో టీమిండియానే హాట్ ఫేవరెట్ గా బరిలో దిగబోతోంది అన్ని విభాగాల్లోనూ భారత జట్టు బలంగా ఉంది ఇప్పటికే టోర్నీ లో శుభారంభం చేసింది ఆస్ట్రేలియా పై విజయం సాధించిన ఊపులో ఉంది అదే జోరును ఆఫ్ఘాన్ పైన కొనసాగించాలనుకుంటోంది ఢిల్లీ దద్దరిల్లిలా విక్టరీ కొట్టాలనుకుంటోంది ఆఫ్ఘాన్ ను ఏమాత్రం లైట్ తీసుకోకుండా పంజాబ్ విసిరాలనుకుంటోంది ఆల్రౌండ్ షోతో కుమ్మి పడేయాలని కసితో కనిపిస్తోంది పాయింట్ల పట్టికలో టాప్ ప్లేసీ టార్గెట్ గా దూసుకుపోవాలని ఫిక్స్ అయిపోయింది అయితే గత మ్యాచ్ లో టాప్ ఆర్డర్ విఫలమైంది ఆఫ్ఘాన్ పై మాత్రం బ్యాటర్స్ సమిష్టిగా రాణించాలని టీమ్ మేనేజ్మెంట్ కోరుకుంటోంది కెప్టెన్ రోహిత్ శర్మ నుంచి బిగ్ ఇన్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తోంది ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో హిట్ మ్యాన్ పరుగుల ఖాతా కూడా తెరవలేదు ఇషాన్ కిషన్ కూడా డక్అౌట్ అయ్యాడు డెంగ్యూ బారిన పడిన శుభ్మన్ గిల్ తొలి మ్యాచ్ కు దూరంగా ఉన్నాడు రెండో మ్యాచ్ కు కూడా అందుబాటులో లేడు దీంతో ఇషాన్ కిషన్ మరోసారి భారత ఇన్నింగ్స్ ను ఓపెన్ చేయబోతున్నాడు వన్ డౌన్ లో విరాట్ కీలకం కాబోతున్నాడు గత మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన తో కనిపిస్తున్నాడు సొంత గ్రౌండ్ లో ఆఫ్ఘనిస్తాన్ పై చెలరేగితే టీమిండియాకు భారీ స్కోర్ దక్కడం ఖాయం అయితే నాలుగో నెంబర్ బ్యాటర్ గా అయ్యర్ మాత్రం గత మ్యాచ్ లో ఫెయిల్ అయ్యాడు ఒక్క పరుగు కూడా చేయకుండానే కాన్ఫిడెన్స్ పెరగాలంటే ఆఫ్ఘాన్ తో మ్యాచ్ అయ్యర్ కు కీలకం కానుంది మిడిల్ ఆర్డర్ లో కేఎల్ రాహుల్ ఫామ్ లో అడ్వాంటేజ్ అవుతుంది గాయం నుంచి కోలుకుని వచ్చాక కేఎల్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు గత మ్యాచ్ లో ఆస్ట్రేలియా పై మెమరబుల్ ఇన్నింగ్స్ ఆడాడు ఢిల్లీలోనూ హిట్ అయితే ఆఫ్ఘాన్ బౌలర్లకు టెన్షన్ తప్పకపోవచ్చు హార్దిక్ పాండ్యా జడేజా కూడా బ్యాటింగ్ లో ఓ చేయి వెయ్యాలని టీమ్ మేనేజ్మెంట్ కోరుకుంటోంది బౌలింగ్ లో భారత్ సూపర్ సాలిడ్ గా ఉంది గత మ్యాచ్ లో బలమైన ఆసీస్ ను వణికించేశారు స్పిన్నర్లు పేసర్లు బాల్ తో మాయ చేశారు ను కూడా ఆట ఆడేసుకోవాలని పట్టుదలగా ఉన్నారు బుమ్రా సిరాజ్ అశ్విన్ కుల్దీప్ యాదవ్ పై అంచనాలు ఎక్కువే ఉన్నాయి మరోవైపు బంగ్లాదేశ్ చేతిలో ఓడిన ఆఫ్ఘనిస్తాన్ మాత్రం టీమిండియాకు షాక్ ఇవ్వాలనుకుంటోంది హాట్ ఫేవరెట్ పై ఎలాగైనా పై చేయి సాధించాలని ఆరాటపడుతోంది స్పిన్ అస్త్రంతో భారత్ ను చేయాలనుకుంటోంది ఇక వన్డే వరల్డ్ కప్ చరిత్రలో టీమిండియా ఆఫ్ఘనిస్తాన్ ఒకేసారి ఫేస్ టు ఫేస్ తలపడ్డాయి రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన మ్యాచ్ లో టీమిండియానే అప్పర్ హ్యాండ్ సాధించింది ఢిల్లీలో టాస్ కీలకమయ్యే అవకాశం ఉంది టాస్ గెలిచిన జట్టు ఫస్ట్ బ్యాటింగ్ ప్రయారిటీ ఇస్తుందనే అంచనాలున్నాయి గత ఐదు మ్యాచ్ల్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ రెండు వందల అరవై పరుగులు ఢిల్లీలో అత్యధిక టార్గెట్ చేసి రెండు వందల డెబ్బై ఎనిమిది రన్స్ అరుణ్ జైట్లీ స్టేడియంలో ఇరవై ఏడు మ్యాచ్లు జరగ్గా పదమూడు మ్యాచ్ల్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్లు గెలిచాయి మరో పదమూడు మ్యాచ్ల్లో సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లే విజయం సాధించాయి ఒక మ్యాచ్ రద్దయింది ఢిల్లీలో సౌత్ ఆఫ్రికా శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్లో పరుగుల వర్షం కురిసింది దీంతో ఇండియా ఆఫ్ఘన్ మ్యాచ్ ఎలా సాగుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది